ప్రకటించిన తెలంగాణను వాపస్ తీసుకోకపోతే మా విద్యార్థులు అమరులు అయ్యేవాళ్ళ? ఇలా వందల ప్రాణాలు పోవడానికి కారణం ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు. చేసింది జాలక మాట మాటకు అవకాశం చిక్కినప్పుడల్లా తెలంగాణ ప్రజల్ని అవమానపరిచే విధంగా ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడుతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తెలంగాణ బీజేపీ నాయకులు ఇంకా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారని నేను అడుగుతా ఉన్నా. ఇచ్చిందేం లేదు. పార్లమెంట్లో రాష్ట్ర విభజన చట్టంలో చెప్పిన దాన్ని కూడా అమలు చేయకుండా తెలంగాణకు అన్యాయం చేస్తున్నది మీరు. విభజన చట్టంలో ఏం చెప్పిండ్రు? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమన్నారు. ఆ ఫ్యాక్టరీ పెట్టే వేల మంది పిల్లలకు ఉద్యోగాలు రాకపోతుండనా? మా గిరిజన యూనివర్సిటీ ఇస్తామన్నారు. అది ఇచ్చుంటే తెలంగాణ పిల్లలు, మా గిరిజనులు, మా ఎస్టీలు చదువుకునే అవకాశం దొరికేది కదా. ఏడేండ్లైనా గిరిజన యూనివర్సిటీ ఎందుకు పెట్టలేదో ఇలా బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. బ్యాక్వర్డ్ రీజియన్ డెవలప్మెంట్ ఫండ్ కింద వెనుకబడ్డ ప్రాంతాలకు ఇవ్వాల్సిన 900 కోట్ల రూపాయలు ఇవ్వాలటి వరకు ఎందుకు ఇవ్వడం లేదో మోడీ గారు చెప్పగలుగుతారా? చేసేది అన్యాయం, చెప్పేది మాత్రం శ్రీరంగ నీతులు. ఎందుకు తెలంగాణ మీద అంత వివక్ష? ఎందుకు అంత కక్ష? ఎందుకు మీరు ఆ రకంగా విషయం చిమ్ముతున్నారని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా. బట్ ఇలా మనం కూడా గమనించాలి. బీజేపీ నాయకులు మనకేం చేస్తలేరు. ఎరువుల ధరలు పెంచిరు, డిఏపీ ధరలు, కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచిండ్రు. ఇంకా పెంచుతారట ముంగటికి. బాయిలకాడ మీటర్లు పెట్టమంటున్నది బీజేపీ. మొన్న ఏం చెప్పిండ్రు? మొన్న పార్లమెంట్లో ఫిబ్రవరి 1వ తేదీ నాడు బడ్జెట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, రాష్ట్రాలకిచ్చే ఎఫ్ఆర్బిఎం 0.5% మీరు విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తేనే ఈ 0.5% మీకు ఇస్తాము అంటున్నారు. 0.5% అంటే 5,000 కోట్లు. ఏమంటున్నది బీజేపీ? బడ్జెట్లో షరతు పెట్టిండ్రు, మీ రాష్ట్రానికి 5,000 కోట్లు రావాలంటే విద్యుత్ సంస్కరణలు అమలు చేయాలంటున్నారు. విద్యుత్ సంస్కరణలు అమలు చేయడం అంటే ఏంటి? బాయిల కాడ మీటర్లు పెట్టాలి, ముక్కు విండి బిల్లు వసూలు చేయాలి. చెయ్యాలనా? మరి బీజేపీ వాళ్ళు చేయమంటున్నారు. దయచేసి మీరు ఆలోచించండి. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, నా గొంతుల ప్రాణం ఉండగా నేను బాయి కాడ మీటర్ పెట్టా, మా రైతులకు ఫ్రీ కరెంట్ ఇస్తా, 24 గంటల కరెంట్ ఇస్తా, నాణ్యమైన కరెంట్ ఇస్తా అన్నారు. మరి మనం ఆలోచించాలి, రైతు గురించి ఎవరు ఆలోచిస్తారు? బీజేపీ ఏమో డీజిల్ ధర పెంచింది, ఎరువుల ధర పెంచింది, బాయి కాడ మీటర్ పెట్టమంటుంది. ఇవాళ ఇంతకుముందు 3,000 ట్రాక్టర్ దుందురు ఎకరానికి, డీజిల్ ధర పెరిగితే 5,000 రూపాయలైంది. ఎరువుల ధరలు ఇప్పుడు పెంచిండ్రు, ఇంకా పెంచుతారట. కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరిగినాయి, రేపు మాపు ఇంకా పెంచుతారట ఎరువుల ధరలు. మొన్న బడ్జెట్లో ఎరువులకు సబ్సిడీ తగ్గించిండ్రు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్లు అవుతున్నాయని పెట్రోల్ డీజిల్ ధరలు పెంచకుండా ఆపెట్టిండ్రు. ఒక్కసారి యూపీలో ఎలక్షన్లు అయిపోగానే మళ్ళా డీజిల్ ధర, పెట్రోల్ ధర పెంచుతారట. పెంచుడు తప్ప ప్రజలకు ఇచ్చింది ఏమైనా ఉన్నదా? అంటే ఇప్పుడు మళ్ళా డీజిల్ ధర పెరిగితే మళ్ళా రైతులకు భారమే కదా. మళ్ళా ట్రాక్టర్ కిరాయి మళ్ళా 1,000 రూపాయలు పెరుగుతుంది కదా. వరి కోత మిషన్కు మళ్ళా 500 పెరుగుతాయి కదా. అంటే నువ్వు బాయికాడ మీటర్ పెట్టి బిల్లు వసూలు చేయమంటావు, ఎరువుల ధర పెంచుతావు, డీజిల్ ధర పెంచుతావు, వడ్లు కొనా అంటావు. అంటే రైతులను తిప్పలు పెట్టుడే తప్ప నువ్వు చేసింది ఒక్క మంచి పని ఉన్నదా? ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ చెరువులు మంచిగా చేసింది, 10,000 రూపాయలు రైతు బంధు ఇచ్చింది, బాయికాడ 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చింది, రైతుల కోసం అనేక మంచి కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఈ విషయాలను ఇలా మీరు గమనించాలి. అంటే ఇలా మోడీ గారు రాజ్యసభలో ఆయన మాటలు తెలంగాణ ప్రజల హృదయాలను గాయపరిచినాయి. మళ్ళీ ఒకసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆయన ఎంత వ్యతిరేకిస్తున్నారో ప్రజలకు అర్థమవుతా ఉంది. ఆయనకున్న అక్కసును వెళ్ళగక్కిండి ఈరోజు. అంటే ఇది దయచేసి తెలంగాణ ప్రజలు గమనించాలి. మోడీ గారు, బీజేపీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణకు వ్యతిరేకంగా ఉంది, తెలంగాణకు అన్యాయం చేస్తుందనేటువంటి విషయాన్ని గమనించాలి. బట్ ఏది ఏమైనా ఇవాళ మనం మంచి కార్యక్రమం పోతారం జైలో మరి దళిత బంధు ప్రారంభం చేసుకున్నాం. ఎక్కడన్నా ఉందా దేశంలో? అసలు మొన్న బడ్జెట్లో దళితులకు ఎంత పెట్టింది బీజేపీ ప్రభుత్వం? మొత్తం దేశం మీద 25 కోట్ల మంది దళితులు ఉంటారు. దళిత గిరిజనులు కలిపితే 40 కోట్ల మంది జనం ఉంటారు. 40 కోట్ల మందికి పెట్టింది ఉత్తమ 12,800 కోట్లు. 40 కోట్ల మందికి 12,800 కోట్లు జాలతాయా? ఒక్క తెలంగాణలో మనం పెట్టినాం.
మన ముఖ్యమంత్రి గారు ఒక దళిత బంధుకే 15,000 కోట్ల రూపాయలు పెట్టా అంటున్నారు. మొత్తం మీరు దేశానికి ఎంత పెట్టినరో ఒక్క తెలంగాణలో మా దళితుల కోసం దళిత బంధుకు ఇలా ముఖ్యమంత్రి గారు అని డబ్బులు పెట్టుంది. అంటే దళితుల మీద ఎవరికి ప్రేమ ఉందో మీరు ఆలోచించండి, రైతుల మీద ఎవరికి ప్రేమ ఉందో మీరు ఆలోచించండి. ఈ రకంగా మన ప్రభుత్వం చక్కగా ముందుకు పోతుంది. మా ఎస్సీలకు కూడా నేను చేసే మనవి ఒక్కటే, తొందరపడి ఆగమాగం కాకుండా మనం గెలిచి నిలవాలి, బాగుపడాలి, బతకాలి. దానికోసం మంచి యూనిట్లు ఎంచుకోండి. తెలిసి తెలవక పిల్లలు కారు కొందామంటారు, ట్రాక్టర్ కొందామంటారు. అందరు కార్లు కొంటే నడతాయా? కిరాయి దొరుకుతుందా? 3 ఏళ్ల వరకు కారు పాత పడుతుంది, అమ్ముకుంటే పాత సామాను పోతుంది. ట్రాక్టర్లు అందరు కొంటే ఆయన కిరాయి కమ్మవుతుంది, అది నడవదు. ఒక 2 ఉన్న కాడ 3 నడతాయి, కానీ 30 ఉంటే నడతాయా? 30 ఉంటే ఎవరికి పని దొరకదు. అందువల్ల బాగా ఆలోచించండి, మనం ఏం చేసుకుంటే బాగుపడతాం? 4 బర్రెలు కొనుక్కుంటే బాగుపడతామా? 4 ఆవులు కొనుక్కుంటే బాగుపడతామా? ఏం చేసుకుంటే బాగుపడతామో ఆలోచించాలి తప్ప తొందరపడి ఆగమాగంగా నిర్ణయం తీసుకుంటే మనం నష్టపోవద్దు. అయితే మీరు పోతారం జైలునే చేసుకోవాలని లేదు, ఉస్మానాబాద్ కాడ చేసుకోండి, సిద్దిపేట కాడ చేసుకోండి, వరంగల్ కాడ పోయి పెట్టుకోండి, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఎక్కడ చేసినా ఇబ్బంది లేదు, కానీ మంచిగా చేసుకోవాలి. దానికి మా అధికారులు, మా కలెక్టర్ గారు, మా ఆర్డీఓ గారు, మా ఎంపీడీఓ గారు మీకు దగ్గరుండి లైసెన్సులు ఇప్పిస్తాం, అనుమతులు ఇప్పిస్తాం, అన్నిట్లలో రిజర్వేషన్లు కూడా పెడతాం. మన వైన్ షాపుల్లో రిజర్వేషన్ పెట్టినాం, రాబోయే రోజుల్లో మెడికల్ షాపుల్లో మీకు రిజర్వేషన్ కల్పిస్తాం, ఇంకా ప్రభుత్వ హాస్టళ్లకు సరఫరా చేయడంలో రిజర్వేషన్లు కల్పిస్తాం, ఇంకా ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా మీరు